शांति, ओम शांति। ईरोज़ मुरली 15/3/2021 मीठी बच्ची हर एक के पाप चूसने वाला फर्स्ट क्लास ब्लैटिंग पेपर एक शिव बाबा है, उसको याद करो तो पाप खत्म हो। मधुरमेन पिल्लारा, प्रति ओक्करी पापालनु పీల్చేటటువంటి ఫస్ట్ క్లాస్ అయిన బ్లాటింగ్ పేపర్ ఒక శివ బాబా. అతనిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపాలు సమాప్తి అవుతాయి. ప్రతి ఒక్కరి పాపాలను పీల్చేటటువంటి ఫస్ట్ క్లాస్ అయిన బ్లాటింగ్ పేపర్ ఒక శివ బాబా. అతనిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపాలు సమాప్తి అవుతాయి. ప్రశ్న: ఆత్మా పర్ సబ్సే గెహరే దాగ్ కౌన్ సే హే, ఉస్కో మిటాని లియే కౌన్ సీ మెహనత్ కరో. ఆత్మ పైన అన్నింటికన్నా గాఢమైన మచ్చ ఎటువంటిది పడి ఉంది, దానిని తొలగించుకోవటం కోసం ఎటువంటి శ్రమ పడాలి, ఆత్మ పైన అన్నింటికన్నా గాఢమైన మచ్చ ఎటువంటిది పడి ఉంది, దానిని తొలగించుకోవటం కోసం ఎటువంటి శ్రమ పడాలి. ఉత్తర్: ఏ మచ్చ పడింది? ఆత్మ పర్ దేహ అభిమానికి బో గహరే దాగ్ పడేవి. ఆత్మ పైన దేహాభిమానము అనే గాఢమైన మచ్చ పడి ఉంది. గడి గడి కిసి దేహదారి కే నామ రూప్ మే ఫస్ పడతి. గడి గడికు ఎవరో ఒక దేహదారీల యొక్క నామరూపాల్లో చిక్కుపోతూ ఉంటారు. బాప్ కో యాద్ నా కర్ దేహదారియోం కో యాద్ కర్తి రేతి. బాబాను జ్ఞాపకం చేయడం మాని దేహదారీలను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏక్ దో కీ దిల్ కో దుఃఖ దేతీ హూం, ఒకరి హృదయానికి ఒకరు దుఃఖం ఇస్తారు. ఈ రకంగా ఇస్ దాగ్ కో మిటానే కే లియే దేహి అభిమాని బన్నే కీ మెహనత్ కరో. ఈ మచ్చను తొలగించుకోవటం కోసం ఆత్మ అభిమానిగా తయారయ్యే శ్రమ పడండి. బాబా ఏం చెప్తున్నారు, దేహదారీలు పైన చిక్కుకోవటము నామరూపాల్లోని, బాబాను మరిచి వాళ్ళని జ్ఞాపకం చేయడము అంటే అర్థం ఏంటి, అది దుఃఖాన్ని ఇవ్వడం అవుతుంది. ఎందుకంటే బాబా నుండి దూరం అవుతారు. మనం ఏ దేహదారిని జ్ఞాపకం చేస్తామో వికారాల యొక్క ఆకర్షణ లేకపోతే ఇంకో ఇంకో ఈ విధంగా అయినా శత్రుత్వ భావాలతో దానివలన ఆ ఆత్మల వరకు అది వైబ్రేషన్ వెళ్ళి అది దుఃఖాన్ని కలిగిస్తుంది. బాబా నుండి వాళ్ళు కూడా వియోగం అయిపోతారు, మన బుద్ధి వియోగం అవడం కాకుండానే. అందుకు బాబా దాన్ని దుఃఖం ఇచ్చే కర్తవ్యంగా భావిస్తున్నారు. ఈ మచ్చను తొలగించుకోవటం కోసం ఆత్మాభిమాని అయ్యే శ్రమ పడండి, సోల్ కాన్షియస్ అయ్యే శ్రమ పడండి. గీ ముకుడా దేఖిలే ప్రాణి జరా దర్పణ మే, పాప హే కితనా పుణ్య హే కితనా. ముఖం చూసుకో ప్రాణి, కొద్దిగా అర్థంలోని పాపం ఎంతుంది పుణ్యం ఎంతుంది. ఓం శాంతి.
मीठे मीठे सभी सेंटर्स के बच्चों ने गीत सुना। अब अपने को देख लो कि कितने पुण्य हैं और कितने पाप मीठे हैं। మధురాతి మధురమైన పిల్లలు అన్ని సెంటర్స్లో ఉన్న పిల్లలు పాట విన్నారు. ఈ పాట ఏం చెప్తుంది మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎంత పుణ్యం చేసి ఉన్నాం ఇంతవరకు, ఎన్ని పాపాలు తొలగించుకున్నాము. సారీ దునియా సాధు సంత్ ఆదిపు కార్తీకి హే పతిత్ పవన్ ఏకీ పతిత్ సే పవన్ బనానే వల పాప్ ఏ బాకీ సభీ మే పాప్ ఏ తో తుమ్ జాన్తే హో కి ఆత్మా మే హీ పాప్ హే. మొత్తం ప్రపంచమంతా సాధు సన్యాసులు సైతంగా పిలుస్తున్నారు పతిత పావన అని. ఒక్కరే కదా పతితుల్ని పావనంగా దార్చేసే తండ్రి. మిగిలిన వాళ్ళందరిలో కూడా పాపాలు ఉంటున్నాయి. పాపాలు తొలగించే శక్తి ఇంకెవరికి ఉండదు. కొంచెం పెంచండి. పాపాలు తొలగించే శక్తి ఇంకెవరికి ఉండదు. మిగిలిన వాళ్ళందరిలో కూడా పాపాలు ఉంటున్నాయి అని చెప్తున్నారు బాబా. ఏతో తుమ్ జాంతేకి ఆత్మా మేహి పాపే పుణ్యభి ఆత్మా మేహి ఆత్మాహి పావన్ ఆత్మాహి పతిత్ బంతే. ఇది మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మలోనే పాపాలు ఉంటున్నాయి, పుణ్యం కూడా ఆత్మలోనే జమ అవుతుంది. పావనంగా అయ్యేది ఆత్మే, పతితంగా అవుతున్నది आत्मे. यहाँ सब आत्माएं पतित हैं, पापों के दाग लगे हुए हैं, इसलिए पापात्मा कहा जाता है. तो ये प्रपंच पापाल मच्छल अंदर मीद पड़ उन्े अंदे पापात्मा अने अटार. अब पाप निकले कैसे, ये पापाल एला तोलगाली. जब कोई चीज पर स्याही व तेल गिर जाते है तो ब्लैटिंग पेपर सोखता रखते हैं, वो सारा चूस लेता है. अब सभी मनुष्य याद करते हैं को, क्योंकि वही ब्लैटिंग पेपर है, पतित पावन है. एदेना वस्तु पैना इंक पड़पोयिंदनुकोंडि सिराकु, अलागे नूने पड़पोयिंदनुकोंडि, अप्पुडु ब्लैटिंग पेपर नि पेडतारु, अदि पील चेस्तुंदि आ मरकनु. अलागा మానవులందరూ కూడా ఒక బాబాని జ్ఞాపకం చేస్తున్నారు, పిలుస్తున్నారు. ఎందుకంటే అతడు ఒక్కరే బ్లాటింగ్ పేపర్, పతిత పావనుడు. సివాయ్ ఉసేకే ఆర్ కొయి బ్లాటింగ్ పేపర్ హై నీ ఓతో జన్మ జన్మ గంగా స్నాన్ కర్తే ఓర్ హీ పతిత్ హుయే. ఒక బాబా తప్ప ఇంకెవరూ బ్లాటింగ్ పేపర్ కాలేరు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే జన్మ జన్మలు స్నానాలు చేస్తూ వాళ్ళు ఇంకా పతితులుగానే అయి ఉన్నారు, కానీ మానవులు ఎవరిని పావనంగా చేయలేరు. పతితంకు పావన్ కర్నే వల్ల ఏకే శివ్ బాబా బ్లాటింగ్ పేపర్ హై బి చోటి తే చోటి ఏక్ బింది సబ్కా పాప్ నష్ట కర్తే. కిస్ యుక్తి సే పతితుల్ని పావనంగా తయారు చేసేవారు ఒక శివ్ బాబా బ్లాటింగ్ పేపరు. చిన్న బిందువే మళ్ళీ బాబా అందరి పాపాలు నష్టపరుస్తారు బాబా, నాశనం చేస్తారు. ఇంత చిన్న విందు పాపాలో అంత శక్తి ఉంది. ఏ యుక్తితో మన పాపాలు నాశనం చేస్తారు బాబా? సిర్ఫ్ కేతి ముజ్ బ్లాటింగ్ పేపర్కు యాద్ కరు మీతో చైతన్యం. కేవలం బ్లాటింగ్ పేపర్ నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలు, మీ పాపాలు పీల్చిపడతాయని బాబా. నేను చైతన్యంగా ఉంటాను కదా అని చెప్తున్నారు శివ బాబా. తుమ్కు ఆర్ కోయి తక్లీఫ్ నెహి దేతా తుంబి ఆత్మ బింది బాబ్బి బింది. ఇంతకన్నా నేను మీకు ఇంకేమి కష్టం ఇవ్వటం లేదు అని చెప్తున్నారు. ఈజీయే కదా, మీరు ఎలా బిందు, బాబా కూడా బిందు, అలా జ్ఞాపకం చేసుకోవటమే. కేతే సిర్ఫ్ ముజే యాద్ కరోతో తుమ్హారే సబ్ పాప్ మిట్ జాయింది. కేవలం నన్ను మీరు బిందు అయ్యి బిందు రూపంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, మీ పాపాలన్నీ సమాప్తి అవుతాయని చెప్తున్నారు బాబా. భారే కప్ని తెలిసే పూజే కి యాద్ సే కితని పాప్ మిటే ఆర్ కితని హమ్నే కియే బాకీ కితనే పాప్ రహే ఏం మాలూమ్ పడే కేసే. ప్రతి ఒక్కరు మన హృదయంలో ప్రశ్నించుకోవాలి,
బాబా స్మృతి జ్ఞానంలో వచ్చినప్పటి నుండి నేను చేస్తున్నాను కదా, ఇన్ని రోజులు చేసిన బాబా స్మృతి ద్వారా ఎన్ని పాపాలు తొలగేయి, బాబా సంతానమయ్యే కూడా నేను ఏమైనా పాపాలు చేశాను, అలాగైతే ఎన్ని పాపాలు చేసి ఉంటాను, ఇంకా ఎన్ని పాపాలు నా తలపైన ఉన్నాయి, ఎలా తెలుస్తుంది మనకి ఎంత పాపాలు తొలగాయి ఇంకా ఎంత తలపైన ఉంది అని. దూసరే కోబీ రాస్తా బతాతే రహో కి ఏక్ బ్లాటింగ్ పేపర్ కో యాద్ కరో, సబ్కో ఏ రాయ్ దేనా తో అచ్చా హైనా ఏ భీ వండర్ హై, జిన్కో రాయ్ దేతే వో తో బాప్ కో యాద్ కర్నే మే లగ్ జాతే ఔర్ రాయ్ దేనే వాలే ఖుద్ యాద్ నహీ కర్తే, ఇస్లియే పాప్ కట్తే నహీ హై. మనకి ఎలా తెలుస్తుంది పాపాలు నావి సమాప్తి అయ్యేయి అవుతూ ఉన్నాయి, కొన్ని అయినా పాపాలు సమాప్తి అయ్యాయి, ఎలా తెలుస్తుంది పాపాలు సమాప్తి అవుతున్న కొద్ది జ్ఞానం బాగా ధారణ అవడం మొదలవుతుంది, పాపాలు సమాప్తి అవుతున్న కొద్ది బాబా స్మృతి బాగా మనకు కుదరడం మొదలవుతుంది, పాపాలు సమాప్తి అవుతూ ఉంటే మన ద్వారా పొరపాట్లు జరగకుండా ఉంటుంది, తేలిక స్థితి తయారవుతుంది. అందరికీ సలహా ఇవ్వడం మంచిదే కదా, మార్గం చెప్పండి అందరికీ సలహా ఇవ్వండి, ఏమని బ్లాటింగ్ పేపర్ అయినటువంటి ఒక బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఎవరికి సలహా ఇస్తూ ఉన్నామో వాళ్ళు నమ్మకం పెట్టుకొని బాబా స్మృతిలో ఉండిపోతున్నారు, సలహా ఇచ్చేవాళ్ళు స్వయం బాబాను జ్ఞాపకం చెయ్యట్లేదు అని చెప్తున్నారు బాబా. అందుకే పాపాలు నశించటం లేదు, పతిత్ పాపంతో ఏకోయి కహా జాతా హై అనేక పాప్ లగే హుయే హై, కామ్ కా పాప్ దేహ అభిమాన్ కా తో పెలే నంబర్ పాపే జో సబ్సే ఖరాబే, అబ్ బాప్ కేతే దేహి అభిమానీ బనో జితనా మామే కమ్ యాద్ కరోగే తో జో తుమ్హారే మే ఖాద్ పడీ హై వో భస్మ హోగీ, యాద్ కర్నా హై ఔరోం కో భీ యే రాస్తా బతానా హై. బాబా చెప్తున్నారు పతిత పావనుడు ఒక్క బాబాయే కదా, ఎన్ని పాపాలు పడి ఉన్నాయి మన మీద, కామం యొక్క పాపము, దేహాభిమానం అనే పాపము, మొదటి నంబర్ పాపం ఇది అన్నింటికన్నా చెత్త పాపం, దేహాభిమానం కామము అన్నింటికన్నా చెత్త పాపం. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మాభిమానిగా తారవండి, నన్ను జ్ఞాపకం చెయ్యండి, మీలో పడిన తప్పు భస్మమైపోతుంది, ఇతరులకు కూడా ఈ మార్గం చూపించండి అని చెప్తున్నారు బాబా. జితనా ఔరం కో సమ్జాయేంగి తో తుమ్హారా భీ భలా హోగా, ఇస్ ధందే మే హీ లగ్ జావ్, ఔరం కో భీ యే సమ్జానా హై కి బాప్ కో యాద్ కరో తో పుణ్య ఆత్మా బన్ జాయేంగే, ఎంతైతే ఇతరులకి మీరు ఈ విషయాలు చెప్తూ ఉంటారో అంత మీ ఉన్నతి కూడా ఇందులో జరుగుతుంది అన్నారు బాబా. ఈ కర్తవ్యంలోనే ఇమిడిపోండి, బాబాను జ్ఞాపకం చేస్తే పుణ్యాత్మ అయిపోతారు మీరు అని చెప్పే, అందరికీ ఇది చెప్పే కర్తవ్యంలో ఇమిడిపోండి. తుమ్హారా కామ్ ఏ దూసరం కు భీ ఏ బతానా కి పతిత్ పావన్ ఏకే బల్ తుమ్ జ్ఞాన్ నది అనేకో లేకిన్ తుమ్ సబ్కో కేతే కి ఏక్ కో యాద్ కరో ఏక్ హీ పతిత్ పావని, ఉన్కి బహుత్ మహిమా హై జ్ఞాన్ కా సాగర్ భీ వో హే, మీ యొక్క పని ఇతరులకు చెప్పటం, పతిత పావనుడు ఒక్కరే భలే జ్ఞాన నదులు అనేక మంది ఉన్నారు కానీ మీరు జ్ఞాపకం అయితే ఒక్కరినే చేసుకోవాలి, అతడొక్కరే పతిత పావను జ్ఞాన సాగరుడు కూడా, అతని మహిమ చాలా ఉంది. ఓ సేక్ బాప్ కో యాద్ కర్నా దేహి అభిమాని హోరేనా, ఏ ఏకీ బాత్ డిఫికల్టీ, బాబా ఒక్కరినే జ్ఞాపకం చేయడం ఒకటి, రెండోది ఆత్మాభిమాని దేహి అభిమాని కావడం దీనిలోనే కష్టం ఉంది అని చెప్తున్నారు బాబా. బస్ బాప్ సిర్ఫ్ తుమ్హారే లియే నహీ కేతే బల్కి బాబా కే ధ్యాన్ మే తో సభి సెంటర్స్ కే బచ్చే, మీ ఒక్కరిని ఉద్దేశించి కాదు బాబా, మొత్తం వరల్డ్ వైడ్ అన్ని సెంటర్స్ వాళ్ళు వింటూ ఉంటారు కదా ఇదే సమయంలో మురళి,
అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారనమాట ఈ పాయింట్స్ అన్ని. बाप तो सब बच्चों को देखते हैं ना, जहाँ अच्छे सर्विसेबल बच्चे रहते शिव बाबा की फुलवाड़ी है ना, जो अच्छी फुलवाड़ी होगी उनको ही बाबा याद करेंगे. ఒక దగ్గర మురళి చెప్తున్నా అందరినీ చూస్తూనే చెప్తారంట బాబా. మంచి సేవాదారి పిల్లలు శివ బాబా యొక్క పుష్పగుచ్చమై ఉంటారు కదా, మంచి పూలగుచ్చంలో పూలగుచ్చంలాగా ఎవరు తయారవుతారో వాళ్ళనే బాబా ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటారు. షౌకార్ ఆదమీ కో చార్ పాంచ్ బచ్చే హోంగే तो जो बड़ा बच्चा होगा उनको याद करेंगे. फूलों की वेराइटी होती है ना, तो बाबा भी अपने बड़े बगीचे को याद करते हैं. धनी का व्यक्ति की नलगुर ऐदुगुर कोडुकुलु अंदर एवर गोपगा उंटारो कोडुकु वाळ्ळनि तप्पकुंडा ज्ञापकं चेसुकुंटारु. अलागा अंटे पूलल्लो कूडा वेराइटी उंटे पुष्पाल्लो कूडा అలా బాబా దగ్గర కూడా పెద్ద తోట ఇది. ఈ తోటని నాపకం చేస్తూ ఉంటారు బాబా. ఇందులో కూడా నంబర్ వారి ఉంటారు కదా, వెరైటీ ఉంటారు కదా. కొయి కొవి రాస్తా బతానా సహజే శివ బాబా కో యాద్ కరో వహీ పతిత్ పవని. కుదికైతే ముజే యాద్ కనే సుమారే పాప్ భస్ము. ఎవరికైనా ఇదే మార్గం చూపించండి, సహజమైన మార్గం. శివ బాబానే నాపకం చేసుకోండి అని. ఎందుకని అతడే పతిత పావనుడు కాబట్టి అతన్ని జ్ఞాపకం చేయాలి. అతడు చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయని అని చెప్పండి ఎవరికైనా. కితనా ఫస్ట్ క్లాస్ బ్లెట్టింగ్ పేపర్ సారీ దునియాకి లే సభీ ఉన్కో యాద్ కర్తే కొయి కొబి రాస్తా బతానా సహజే శివ బాబాకు యాద్ కరు. ఎంత మంచి బ్లాటింగ్ పేపర్ అయి ఉన్నారు శివ బాబా, మొత్తం ప్రపంచానికి బ్లాటింగ్ పేపర్. అందరూ అతన్ని జ్ఞాపకం చేస్తారు. ఎవరికైనా మార్గం చూపించడం సహజం కదా, ఏమని శివ బాబాను జ్ఞాపకం చేసుకోండి అని. बाप ने युक्ति बताई कि मुझे याद करने से तुम्हारे पर जो देहाभिमान के दाग है वो मिट जाएंगे. मेहनत है देहाभिमानी बनने की. बाबा युक्ति చెప్తున్నారు ఏంటంటే ఉపాయము ఏం చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడం వలన మీ పైన దేహాభిమానం యొక్క మచ్చ ఏదైతే ఏర్పడిందో అది తొలగిపోతుంది. ఆత్మాభిమానిగా ఉండండి. ఆత్మాభిమాని కావటంలో శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా కోయి సచ్ బతాతేని కోయి కోయి చాట్ లికి బేస్తే ఫిర్ తక్ జాతే బడి మంజిలి. బాబాకు సత్యంగా చెప్పటం లేదు కొంతమంది పిల్లలు అని చెప్తున్నారు బాబా. చాట్ రాసి పంపించేస్తూ ఉంటారు ఇన్ని గంటలు, కానీ లోపల స్థితి కరెక్ట్ గా ఉండదు. కరెక్ట్గా లోపలిది చెక్ చేసుకొని చెప్పరు. కొన్నాళ్ళు చాట్ పంపిస్తారు, అది కూడా అలసిపోతూ ఉంటారు. అబద్ధం చాట్ రాసి ఇచ్చేసి కొన్నాళ్ళు రాసి రాసి అలసిపోతూ ఉంటారు. చాలా ఉన్నతమైన ఎత్తైన గమ్యం కదా ఇది, కష్టమే మాయం చేయిస్తూ చేరడం అన్నాను. మాయా నశ ఎక్దమ్ తోడ్డాల్తే తో ఫిర్ లిఖనా బి చూడ్ దేతే. మాయా నశ తగ్గించేస్తూ ఉంటుంది, అప్పుడు చాట్ రాయడం కూడా ఆపేస్తూ ఉంటారు. ఆధా కల్పక దేహాభిమాని హే ఓ చూడతాని. బాప్ కేతే సిర్ఫ్ ఏహి దందా కర్తే రహో, బాప్ కో యాద్ కరో దూసరం కో కరో. అర్ధ కల్ప నుండి ఉన్న దేహాభిమానం అంత తొందరగా తొలగడం లేదు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు మీరు ఇదే కర్తవ్యం చేస్తూ ఉండండి, మీరు బాబాని జ్ఞాపకం చేయండి, ఇతరులకు కూడా చెప్పి చేయిస్తూ ఉండండి. బస్ సబ్సి ఊంచు దందా హే, ఏ అన్నింటికన్నా ఉన్నతమైన కర్తవ్యం ఇది. జుక్కుది ఏ నీ కర్తే ఓయే దందా కరెంగే నీ. ఎవరైతే స్వయం బాబాను జ్ఞాపకం చేయరో వాళ్ళు ఈ కర్తవ్యం చేయనే చేయరు అన్నారు బాబా. बाप की याद ये है योग अग्नि जिससे पाप भस्म होंगे. इसलिए पूछा जाता है कहाँ तक पाप भस्म हुए. जितना बाप को याद करेंगे उतना खुशी का पारा चढ़ा रहेगा. बाबा स्मृति ने योग अग्नि अंटारु अनि चेप्तुन्नारु बाबा. अग्नि अनि एंदुकंटारु पापालु भस्म अयिपोतायि.
అందుకనే బాబా ఇక్కడ ప్రశ్న చేయవలసిన అవసరం ఉంటుంది. ఇన్ని రోజుల నుండి వస్తున్నారు కదా, ఎంతవరకు పాపాలు భస్మం అయిపోయి, ఎంతవరకు పాపాలు భస్మమయ్యి? ఈరోజు పాట కూడా అదే కదా, ముఖం చూసుకోండి, ప్రశ్నించుకోండి అని చెప్పవలసి వస్తుంది. బాబా జితనా బాపకో యాద్ కరెంగే ఉతనా ఖుషీ కా పారా చడా రహేగా, హర్ ఏక్ కి దిల్ కో జాన్ సక్తే, దూసరే కో భీ ఉతనీ సర్వీస్ సే జాన్ సక్తే హై ఉన్కీ సర్వీస్ సే. ఎంత బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటే అంత ఖుషీ యొక్క నశ ఎక్కుతుంది. అంటే ఇక్కడ బాబా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఎంత పాపాలు భస్మం అయ్యేమివి, పాపాలు భస్మం అయితే వాళ్ళు అంత ఖుషి నశ, ఐశ్వర్య జ్ఞానం యొక్క నశ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ పాపాలు భస్మం అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఎవరు హృదయం వాళ్ళు తెలుసుకోగలరు కదా. ఒక్కొక్క పాయింట్ బాబా చెప్తుంటే అది ఒక థర్మామీటర్ చెక్కింగ్ మీటర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పారు బాబా, ఎంత బాబాని జ్ఞాపకం చేస్తే అంత ఖుషి యొక్క నశ ఎక్కుతుందని. ఎప్పుడైనా మనకు సంశయము, ఖుషి తగ్గడము, బాధ, నొప్పి ఇవే ఎక్కువ మనకి ఉన్నాయి జ్ఞానం యొక్క నశ కన్నా అంటే, అక్కడ అర్థం పాపాలు భస్మం కావట్లేదు, అంతలా బాబాని మనం జ్ఞాపకం చెయ్యట్లేదు అని అర్థం. పాపాలు భస్మం అవడం వేరు, అటువంటి యోగం. పాట లైట్ కూర్చోవడం వేరు. అర్థమైందా? రెండు కలిసే అనుకోండి, అప్పుడు చాలా బాగా మన సమయం సఫలమవుతుంది. పాట లైట్ అన్నీ సాయం తీసుకుని కూర్చుంటారు, కానీ కొంతమంది బుద్ధి ఇక్కడ కూర్చున్నా బయట విషయాల్లోనే బుద్ధి తిరుగుతూ ఉంటుంది, పాపాలు నాశనం అవుతాయి కాబట్టి అసలైన స్థితి. అందుకే పాపాలు ఎంతవరకు నాశనం అవుతుంది అది చూసుకోవాలి. అది ఎవరి మనసుకి వాళ్ళకి, వాళ్ళది వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ఇలా చెక్ చేసుకుంటే ఇతరులది కూడా వాళ్ళు సేవల్లో ఉండే క్వాలిటీస్ని బట్టి మనకు తెలిసిపోతుంది, ఇంకా పాపాత్మలుగా ఉన్నారా, పాపాలు చేస్తున్నారా. సేవలో వచ్చినప్పుడే సంస్కారాలతో వాళ్ళ అలవాట్లు వాళ్ళ గుణాలతో మనకు అర్థమైపోతుంది, ఇతరుల పురుషార్థం కూడా, వాళ్ళ యోగం ఎంత కుదురుతుంది, ఎంత పాపాలు నుండి దూరంగా ఉంటున్నారు. సేవలో వచ్చినప్పుడే అర్థమవుతుంది. అందుకే బాబా చెప్తున్నారు, దూసరే కోపి ఉనికి సర్వీసే జాన్ సక్తి, ఇతరులు కూడా వాళ్ళు సేవలో వచ్చినప్పుడు తెలిసిపోతుంది మనకి అని చెప్తున్నారు. మనం దూసరం కూడా ఆస్థా బతాతే బాబాకో యాద్ కరో, ఓ పతి పవని యహ ఏతో హి పతి తమో ప్రధాన దునియా సభ్య ఆత్మయ ఓ శరీర తమో ప్రధాన. ఇతరులకు కూడా మన మార్గం చూపిస్తూ ఉంటాం, బాబాని జ్ఞాపకం చెయ్యండి, అతడు పతిత పావండి అని. ఇది పతిత తమో ప్రధాన ప్రపంచం, ఆత్మ శరీరం రెండూ తమో ప్రధానమైపోయాయి ఇక్కడ. అవి వాపిస్ జానే వహా సభి ఆత్మై పవిత్రతే, జబ్ పవిత్ర బనే తబ్ ఘర్ జాయి దూసరం కోపి ఎహి రాస్తా దిఖానా చెయ్యి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి మనం, ఆత్మలందరూ అక్కడ పవిత్రంగా ఉంటారు ఇంటిలో, అందుకే మనం పవిత్రంగా తయారైతేనే ఇంటికి వెళ్ళగలము అని చెప్తున్నాను బాబా. ఇతరులకు కూడా ఇదే మార్గం చూపించాలి. బాబా చాలా సహజమైన యుక్తి చెప్తున్నారు, షు బాబానే జ్ఞాపకం చేసుకోండి, ఏహి బ్లెట్టింగ్ పేపర్ రక్కుతో సహా పాప్ చూస్ జాయింగ్ తుమ్హారి వికర్మ వినాశ హోంగి, మూల్ బడే బాతే పావన్ బన్నా. ఒక బ్లాటింగ్ పేపర్ షు బాబా, ఈ బ్లాటింగ్ పేపర్ మీరు ఉంచుకుంటే పాపాలన్నీ పీల్చేస్తారు, వికర్మలే వినాశనం అయిపోతాయి, మొత్తం వికర్మలు. ముఖ్యమైన విషయమే ఇక్కడ పావనంగా తయారవడము అని చెప్తున్నారు బాబా. మనుష్య పతిత్ బనే తప్పతో బులాతే హే పతిత్ పవన్ ఆవు, ఆఖరికే సభికో పావన్ బనే సాత్ లే జౌ లికా హువా బియే. మానవులు పిలుస్తూ ఉంటారు, పతిత పవన రండి, పావనంగా తయారు చేసే సందర్ని ఇంటికి తీసుకుని వెళ్ళండి అని. సభ ఆత్మంకో పావన్ బనాలే జాతే మీరు కొయ్యి బి పతిత ఆత్మ రేతి నిహి. బాబా అలాగని మనం పిలిచినట్లనే వచ్చి అందరినీ
పావనంగా తయారు చేసేసి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు. ఎవ్వరు పతితులు ఇంక ఉండరు ఈ ప్రపంచంలోని. ఏ బీ సమ్జాయ్ పెలే పెలే స్వర్గవాసి ఆయంగి బాప్ జో దవాయి దేతే ఏ సబ్కే లియే జో భీ మిలే ఉన్కో యహీ దవాయి దేని. ఇది కూడా బాబా మనకు అర్థం చేయించారు. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ మొట్టమొదట స్వర్గవాసి అయ్యే వాళ్ళే జన్మల్లోకి దిగి వస్తారు. స్వర్గం ఉంటుంది కదా అప్పుడు. ఇక్కడ బాబా ఏదైతే మంది ఇస్తున్నారో అందరి కోసం ఇది. బాబ్ జో దవాయి దేతే ఏ సబ్కే లియే జో భీ మిలే ఉన్కో యహీ దవాయి దేని. తుమ్ ఫాదర్ పాస్ జానా చాతే హో పరంతు ఆత్మా పతి తే ఇస్లియే జా నహీ సక్తే పావన్ బనో తబ్ జా సకో. హే ఆత్మా యే ముజే యాద్ కరో తో మే లే జాఊంగా ఫిర్ వహాన్ సే తుమ్కో సుఖ్ మే లే జాఊంగా ఫిర్ జబ్ పురానీ దునియా హోతీ తబ్ తుమ్ దుఖ్ పాతే మే కిస్కో దుఖ్ నహీ దేతా హూం. ఏసే సభీ కో రాస్తా బతానా హై. బాబా చెప్తున్నారు ఇదే మందు అందరికి ఇవ్వండి, అందరి కోసం ఇది. ఏంటి, ఫాదర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా మీరు? పతితులుగా ఉంటే వెళ్ళలేరు, పావనంగా అయినప్పుడే వెళ్ళగలరు. పావనంగా అవ్వాలంటే ఏం చెప్తున్నారు, ఓ ఆత్మలారా నన్నే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా దగ్గరకు రాగలరు. అక్కడ నుండి సుఖధామానికి వెళ్తారు సుఖంలోని. మళ్ళీ పాత ప్రపంచం అయిపోతే, ప్రపంచం పాతదైపోతే మీరు దుఃఖాల్లోకి దిగుతారు. నేను ఎవరికి దుఃఖం ఇవ్వను అని చెప్తున్నాను బాబా. హరే కపని కో దేక్ మే యాద్ కర్తా హూ, హరే కపని కో దేకే మే యాద్ కర్తా హూ, జితనే యాద్ కరేంగే ఉతనే ఉతనా ఖుషీ కా పారా చడేగా. కితనే సహజ దవాయి ఔర్ కోయి సాధు సంత ఆది ఇస్ దవాయి కో నహీ జానతే, కహా భీ లిఖా హువా నహీ, యే బిల్కుల్ నయీ బాత్ హై. ఎంత మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో అంత ఖుషి నష పెరుగుతూ ఉంటుంది. చూసుకోండి మరి ఎంత జ్ఞాపకం చేస్తున్నారో మీరు. సహజమైన మెడిసిన్ ఇది బాబా మనకి ఇచ్చింది. ఏ సాధు సన్యాసులు ఇవ్వలేరు, ఏ శాస్త్రాల్లో కూడా లేదు ఇది. పాపం ఒక ఖాతా కొయ్ శరీర్ మిలగవు అని ఇతని చుట్టి ఆత్మ బిందిమే సరపాట్ బరావా, ఆత్మ పతిధోగి తో జీవ్ పర్బి అసర్ పడేగా. ఆత్మా పవన్ బన్ జాతీ హే ఫిర్ శరీర్ భీ పవిత్ర మిల్తే, దుఃఖే సుఖే ఆత్మా బన్తే. శరీర్ కో చోట్ లగ్నే సే ఆత్మా కో దుఃఖ ఫీల్ హోతా హై. కహా భీ జాతా హై యే దుఃఖీ ఆత్మా హై యే సుఖీ ఆత్మా హై. ఇతనీ చోటీ సే ఆత్మా కితనా పాట్ బజాతీ వండర్ హే నా. బాబా చెప్తున్నారు ఇంత చిన్న బిందువులో పాత్ర అంతా నిండి ఉంది. పాపాలు కాతా పాపాలు కాతా అని చెప్తున్నారు బాబా, అది శరీరం పైన లేదు కదా, ఆత్మపైనే పాపాలు కాతా పడుతుంది. ఆత్మ పతితంగా అయినప్పుడు ఏమవుతుంది, శరీరాలు కూడా పతితంగా అయిపోతుంది. జీవం అంటే శరీరం మీద ప్రభావం పడుతుంది. ఆత్మ పావనంగా తయారైతే శరీరం కూడా పవిత్రంగా తయారవుతుంది. దుఃఖే సుఖీ అయ్యేది కూడా ఆత్మ శరీరం ఆత్మే కదా. దెబ్బ తగిలింది అనుకోండి ఆ బాధ ఆత్మ కలుగుతుంది కానీ శరీరానికి కాదు. ఫీల్ అయ్యేది బాధ నొప్పి ఆత్మ ఫీల్ అవుతుంది అంటారు బాబా. అందుకే దుఃఖీ ఆత్మ సుఖీ ఆత్మ అని అంటారు. ఆత్మ ఎంత పాత్ర అభినయిస్తుంది వండారు కదా, ఇంత చిన్న ఆత్మ. బాపే సుఖ దేనే వాలా ఇస్లియే ఉన్కో యాద్ కర్తే, దుఃఖ దేనే వాలా రావని హే. సబ్సే పెహలే ఆతా హై దేహ అభిమాన్ అభి బాప్ సమ్జాతే తుమ్కో ఆత్మాభిమాని బన్నా ఇస్మే బడి మెహనత్ హే. బాబా సుఖం ఇచ్చేవారు కాబట్టే అందరూ పిలుస్తారు జ్ఞాపకం చేస్తారు. దుఃఖం ఇచ్చేవాళ్ళు ఎవరంటే రావణుడు. మొట్టమొదటిది దేహ అభిమానం వస్తుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని కావాలి, దీనిలోనే చాలా శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా జాంతే సచ్చి దిల్ సే జిస్ యుక్తి సే యాద్ కర్నా చే కోయి ముష్కిల్ యాద్ కర్తా. ఏ యుక్తితో ఏ రకంగా బాబాను జ్ఞాపకం చేయాలో సత్యమైన హృదయంతో ఎవరో కొద్ది మందే జ్ఞాపకం చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ये हाँ रहते भी बहुत भूल जाते, अगर देह अभिमानी होते तो कोई पाप नहीं करते.
ఇక్కడ ఉంటూ కూడా బాబాను మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. నిజంగా బాబాను జ్ఞాపకం చేస్తున్నాము మరవట్లేదు అంటే, ఆత్మాభిమానిగా ఉంటున్నాము అంటే పాపాలు జరగవు. వాళ్ళ ద్వారా పాపాలు చేయరు. పాప పనులు बाप का फरमान ही या नोई विल सीन नोई विल. बंदर के लिए तो नहीं, ये तो मनुष्य के लिए. बाबा आज्ञे चुड़ चूड़कंडी चुड़ विनकंडी माटाड़कंडी कोतल बोम्मल पेट्टारु. कोतल चेयाले एंटिदि मनुष्यल कोसमें बाबा इच्चिन आज्ञ इदि अनि चेप्तुन्नारु बाबा. मनुष्य बंदर मिसले तो बंदर का चित्र बनाए. बहुत तेजो सारा दिन जर्मी जगमी करते तो बाप को समझानी देनी होती. सब सेंटर्स पर कोई ना कोई ऐसे रहते जो एक दो को दुखी देते रहते. कोई अच्छे भी है जो बाप की याद में रहते हैं. बाबा चेप्तुन्नारु मनुष्यलु कोतल एक उदाहरण पेट्टुकुन्नारु. कोतल चित्रं तैयार चेसारु चेडवीन कोडुतु चूडकूडदु अनेदि. बाबा चेप्तुन्नारु कानी मनुष्यलु मनुष्यले तेलुसुकोवाल्सिन विषयालु आचरिंचाल्सिन विषयालु इवि. చాలా మంది ఎలా ఉంటారంటే రోజంతా పరచింతన వ్యర్థ చింతన చేస్తూ ఉంటారు. అందుకే బాబా చెప్పాల్సి వస్తుంది మురళి ద్వారా. అన్ని సెంటర్స్ లో కూడా ఎవరొకరు ఇలా దొరుకుతూ ఉంటారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చేవారు అంటున్నాను. కొయ్ అచ్చి బిహేవ్ జో బాప్ కి ఆత్మే రేతి. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. పరచింతన వ్యర్థ చింతన అలా కాకుండా बाबा स्मृति उठू उठा समस्त मनसा वाचा कर्मणा कोई को दुख नहीं देने. वाचा भी कोई को दुख देंगे तो दुखी होकर मरेंगे. बाप कहते तुम बच्चों को सबको सुख देना है. सबको कहना है कि देही अभिमानी बनो. मनसा वाचा कर्मणा एवर की दुखम इवकूडदु. वाचा द्वारा कूड़ा दुखम इच्छिनट्लयिते दुखी अयि चावाल्सि वस्तुंदि. बाबा चुप्नार मेरे अंदर की सुखम इवाली. आत्मा अभिमानी का तार बंडी अनि मनमो अला उंडी इतरली कदी नेर पिंचडमु सुखम इवना अंटार देने. बाप को याद करो और कोई पैसे के लेन देन की बात नहीं. सिर्फ लवली बाप को याद करो तो तुम्हारे विकर्म भस्म हो जाएंगे. तुम विश्व के मालिक बन जाएंगे. बाबा ने ज्ञापकन चेयंडी. డబ్బు ధనము ఈ విషయాలతో మన సంబంధం లేదు. ఎప్పుడు టైం దొరికినా మనకి ఏం కావాలి? బాబాని జ్ఞాపకం చేస్తా. అన్ని చూస్తున్నా అలాగని మన చేతిలో డబ్బు ఉంటే పడేస్తామని కాదు, లేకపోతే అలా కాదు. కానీ తాపత్రయం అనేది లేదు ఈ ప్రపంచంలో మనకి. కేవలం లవ్లీ అయినటువంటి బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు భస్మమైపోతే విశ్వానికి బాలికలుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. భగవాన్ వాచ్ మన్ మనా బో ఏక్ బాప్ కో వర్సీ కో యాద్ కరో. ఓర్ కుచ్ భీ ఆపస్ మే నా బోలో, సిర్ఫ్ బాప్ కో యాద్ కరో, దూసరీ కా కళ్యాణ్ కరో. తుమ్హారీ అవస్థ ఏసే మీటీ హో జో కోయీ భీ ఆకర్ దేకే బోలే బాబా కే బచ్చే తో బ్లెటింగ్ పేపర్ సే. అభీ వో అవస్థ నహీ హై. భగవాన్ వాచ్ నన్ను ఒక్కనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్ను ఒక్కనే జ్ఞాపకం చేయండి, మరియు నేను ఇచ్చే వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరస్పరంలో కూడా ఇంకా వేరే మాటలు మాట్లాడుకోకండి. కేవలం బాబాను జ్ఞాపకం చేయండి. ఇతరుల కళ్యాణం చేయండి. మీ అవస్థ లోపల నుండి ఎంత మధురంగా ఉండాలి అంటే, ఎవరైనా చూసి నిజంగా బాబా పిల్లలు కూడా బ్లాటింగ్ పేపర్స్ అని రియలైజ్ అవ్వాలి. ఎవరికైనా అది అనుభూతి కావాలి మీ ద్వారా అన్నారు బాబా. ఇప్పుడు ఇంకా ఆ స్థితి పిల్లల్లో తయారు కాలేదు. బాబాసే కొయి పూచేతో బ్లాటింగ్ పేపర్ తొక్కా అవి కాగజ్ బీ నీ బాబా సభి సెంటర్స్కి బచ్చం కోసం జాతే. బ్లాటింగ్ పేపర్ ఏంటి బాబాని అడిగారనుకోండి, బాబా నేను ఎలా ఉన్నాను అంటే, బ్లాటింగ్ పేపర్ ఏంటి, కాగితం కూడా కాలేదు నువ్వు అంటారంట బాబా. బాబా
అన్ని సెంటర్లు పిల్లల్ని ఎదురుగా పెట్టుకుని వచ్చి చెప్తున్నారు, బాంబే కలకత్తా దిల్లీ సబ్ జగా బచ్చే తో అయినా రిపోర్ట్ ఆతి హే బాబా ఫలానే బహుత్ తంగ్ కర్తే పుణ్యాత్మా బనానే బదలే ఔర్ హే పాపాత్మా బనా దేతే హే బాబా సే కోయి పూచే తో జెట్ బతా దేంగే. బాంబే కలకత్తా దిల్లీ అన్ని చోట్ల పిల్లలు బాబా దగ్గర బాబా ఎదురుగా కనిపిస్తుంటారు కదా, రిపోర్ట్లు కూడా అందరివి వస్తూ ఉంటాయి, బాబా ఫలానా బచ్చా చాలా విసిగిస్తూ ఉన్నాడు, పుణ్యాత్మగా తయారు చేసే కర్తవ్యానికి బదులు పాప ఆత్మగా తయారు చేస్తున్నాడు అని బాబాని అడిగినా వెంటనే చెప్పేస్తారు ఎవరి రిపోర్ట్ ఏంటో. శివ బాబాకి అంతా తెలుస్తుంది, ఉనికే పాస్ సరా హిసాబ్ కితాబ్, శివ బాబా దగ్గర మన లెక్కలు అన్నీ ఉంటాయంట. ఏ బాబాబి బత్తా సక్తే శకల్ సే సబ్ మాలూమ్ పడి జాత. అయితే బ్రహ్మ బాబా ముఖం చూడగానే బ్రహ్మ బాబాకు తెలిసిపోతుంది అంట, ఎవరైనా చెడు దృష్టి వికారి దృష్టి స్త్రీ పురుష భేద భావంలో వచ్చి అలాగా ఉంటే బాబా వాళ్ళ ముఖం చూసేవారు కాదు, బ్రహ్మ బాబా దుర్గంధం వచ్చేస్తుంది వాళ్ళ నుండి, దైహిక భావాల్లో బ్రహ్మ అంటే ఉద్దేశం బాబా బ్రహ్మ బాబాకు కూడా శివబాబాకు తెలియడమే కాదు మన సంగతులన్నీ, బ్రహ్మ బాబాకు కూడా ముఖం చూడగానే అర్థమైపోతుంది అంటారు బాబా. శకల్ సేసబ్ మాలూమ్ పడి జాతాయి, ముఖంతోనే అంత అర్థమైపోతుంది. ఏ బాబాకి యాదమే మస్తే ఇంకా చేరాయి కృష్ణము దేవతం చేసే ఆత్మ కుషోగితో శరీర్ బి కుష్ దిక్నేమి అయ్యగా బాబా చూస్తుంటారు కదా సభలో, దాంతో బ్రహ్మ బాబాకు కూడా బాహ్య స్థితిని బట్టి కూడా అర్థమైపోతుందంట. వీళ్ళు చూడు బాబా స్మృతులు మస్తుగా ఉన్నారు, వీళ్ళు యోగం బాగా కుదిరింది అందుకే దేవతలాగా ఉంది వీళ్ళ ముఖము. లోపల ఆత్మకి సంతోషం కలుగుతుంటే శరీరం కూడా అలాగా సంతోషంలో ఉంటుంది కదా అని చెప్తాను. అది బాబాకు అర్థమైపోతుంది ముఖం చూడగానే యోగం ఎక్కడుంది వీళ్ళది అనేది. బ్రహ్మ బాబా అంత ఎందుకు సీనియర్ జ్ఞానంలో ఉన్న అక్కలకు కూడా ప్రయోగం అవుతూ ఉంటుంది. హాల్లో వచ్చి వెనకతలి కూర్చుంటాం, ఎవరు ముఖాలు కూడా చూడం, వీపులు కనిపిస్తాయి వెనక కూర్చుంటాం, కానీ ఎవరి యోగం ఎంత ఉందో అర్థమైపోతూ ఉంటుంది. వైబ్రేషన్స్ అక్కలు కూడా కూర్చుంటారు, ఎవరి యోగం ఎంత పర్సంటేజ్లో ఉంది, కరెక్ట్ యోగంలో ఉన్నారా లేదని అడుగు పెట్టగానే అర్థమైపోతుంది. మాకే అర్థమైపోతుంది అంటే బ్రహ్మ బాబా ఇంకా ఆయన నారాయణ పోస్ట్కి వెళ్ళారు, ఎంత పవర్ఫుల్ సార్ బాబాకి తెలియదు అంటే బ్రహ్మ బాబాకు కూడా బాహ్య స్థితిని బట్టి అర్థమైపోతుంది. ఎవరైనా ఇక్కడ కూర్చొని ఖాళీగా బుద్ధిని తిప్పుతున్నారా, అది ఎవరెవరికి అలా ఉంటుంది అనేది కూడా అర్థమైపోతుంది అడుగు పెట్టగానే. బాబా చెప్తున్నారు ఆత్మ ఖుషి ఉంటే శరీరం కూడా అలాగా యోగంలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఇంకెటువైపు వాళ్ళ ధ్యాస వెళ్ళదు, తల కదలదు, కదుపుదామని అన్నా కదపే బుద్ధి కాదు వాళ్ళు, అలా ఉంటారు తెలిసిపోద్ది యోగం అనేది అని చెప్తున్నారు బాబా. శరీరకు దుఃఖ హోనేస్తే ఆత్మకు దుఃఖ ఫీల్ అవుతాయి. ఏ బా సబ్కో సునాతే రహో కిషు బాబా కేతే హే ముజే యాద్ కరో తో తుమ్హారే పాప్ వినాశం. ఏ విధంగా అయితే శరీరానికి ఆత్మకు అంటే శరీరానికి దుఃఖం కలిగితే ఆత్మకు దుఃఖం యొక్క ఫీలింగ్ ఉంటుంది, అలాగే ఆత్మకు సంతోషం కలిగితే ఆ శరీరంలో కూడా కనిపిస్తుంది. అందుకే మనసులో ఏది ఉంటుంది అది ముఖం మీద కనిపిస్తుంది అంటారు కదా. బాబా చెప్తున్నారు ఒక విషయం అందరికీ వినిపిస్తూ ఉండండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పాపాలు నశిస్తాయని శివ బాబా చెప్తున్నారనే మాట అందరికీ చెప్తూ ఉండండి. ఉన్నహనే లిఖదీయ కృష్ణ భగవాన్ వాచ్ కృష్ణ కుతుడేరి యాద్ కతే పరంతు పాప్ తో మిట్తాహీని ఓరే పతిత్ బంధి. కానీ గీతలో భగవాన్ వాచ్ అంటే కృష్ణుడు పేరు రాసేస్తారు, కానీ కృష్ణుని జ్ఞాపకం చేయడం వల్ల ఎవరి పాపాలు నశించలేదు. ఏ పతాహినికి యాద్ కిస్కో కర్నా హే పరమాత్మా కా రూప్ క్యా హే అగర్ సర్వవ్యాపిక హే తో భీ జసే ఆత్మ స్టార్ హే వేసే పరమాత్మా భీ స్టార్ హే క్యూంకి ఆత్మ సో పరమాత్మా కే దేతే తో యే ఇస్ హిసాబ్ సే భీ బిందీ టేరీ ఛోటీ సీ బిందీ ప్రవేశ్ కర్తీ హే. అయితే కృష్ణుడి పేరు రాయడం వల్లనే ఎవరిని జ్ఞాపకం చెయ్యాలి, పరమాత్మ రూపం ఏంటి ఎలా ఉంటుందని తెలియకుండా అయిపోయింది అన్నారు బాబా. ఒకవేళ సర్వవ్యాపి అనేది నిజం అనుకున్నా కూడా దానిలో కూడా మనకు అర్థం అవుతుంది పరమాత్మ ఒక స్టార్,
చిన్న బిందువు, చిన్న బిందువే ప్రవేశించి రావాలి కదా. ఒకవేళ వస్తే సబ్ బింది ఇంకొకైతే బచ్చో మామికం యాద్ కరు ఆర్గన్స్ ద్వారా బోల్తే ఆర్గన్స్ బిగర్ తో ఆత్మ ఆవాజ్ కర్నా సకే. ఆ చిన్న బిందు బాబా ఇంద్రియాల ఆధారం తీసుకొని చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చెయ్యండి అని. ఇంద్రియాల ఆధారం లేకుండా ఎవరు మాట్లాడలేరు కదా అంటున్నారు బాబా. తుమ్ కే శక్తి ఆత్మ పరమాత్మ కరు ఏకైనా పరమాత్మతో బడా లింగ్ వా కుచ్ కైనా సకే బాప్ కేతే మే బి ఏసా బిందీ హూ పరంతు మే పతిత్ పావన్ హూ ఆర్ తుమ్ సబ్కి ఆత్మ హీ పతిత్ హై. కితనీ సీధీ బాత్ హై బాబా చెప్తున్నారు. ఆత్మ పరమాత్మ రూపం ఒకలాగానే ఉంటుంది కదా చెప్పండి మీరందరికి. ఎవరు పిల్లల వల్ల ఉంటారు కదా పరమాత్మ బిందు మన ఆత్మ బిందు. ఆత్మ బిందు అంటే పరమాత్మ కూడా బిందు అంతేగాని పరమాత్మ పెద్ద లింగాకారాలు అలా ఉండను. నేను కూడా మీలాంటి బిందువునే కానీ పతిత పావనే ఉంటాను నేను. మిగిలిన మీరు ఆత్మలందరూ పతితులైపోయి ఉన్నారు జన్మల్లో వచ్చి అని చెప్తున్నారు అని చెప్పండి. ఎంత డైరెక్ట్గా అంటే సింపుల్గా అర్థమయ్యే విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా. అప్ దేహి అభిమాని బన్ ముజు బాప్ కో యాద్ కరో ఔర్ ఉన్కో భీ రాస్తా బతావ్ మై అక్షర హీ దో కేతా మన్ మన్ అబ్ ఫిర్ థోడా డీటెయిల్ మీ బతాతా హూ కి యే టాల్ టాలియా హై. ఆత్మాభిమాని నన్నే జ్ఞాపకం చేసుకోండి, ఇతరులకు కూడా ఇది మార్గం చూపించండి అని చెప్తున్నారు బాబా. నేను చెప్పేదే రెండు మాటలు మన్ మన భవాని, నన్ను ఒక్కడే జ్ఞాపకం చేయండి అని అన్నారు బాబా. మిగిలినవన్నీ కొమ్మలు ఉన్నాయి ఇతర ధర్మాలు. మొదట సత్వప్రధానం సత్వరజతమలు అందరూ వస్తారు. పాపాత్మ బన్నేసి కితని దాగ్ లగ్ జాతి ఓ దాగ్ మిటికేసి పాపాల యొక్క మచ్చలు ఎలా తొలగాలి ఏం చేయాలి. ఓ సమస్య గంగా స్నానం సేపు పాప మీటింగ్ పరంతు ఓతో శరీర స్నానం. గంగా స్నానం అంటే శరీరానికి స్నానం చేయిస్తారు కదా, పాపాల యొక్క మచ్చ పోతుందా దానివల్ల. ఆత్మ బాప్ కో యాద్ కర్నే సే హీ పవన్ బన్ సక్తి ఇస్కో యాద్ కి యాత్ర కహా జాతా హై. ఆత్మ బాబాను జ్ఞాపకం చేసుకుంటేనే ఈ పాపాల యొక్క మరకలు మచ్చలు పోతాయి. దీన్నే స్మృతి యాత్ర అంటారు. కితని సహజ బాతి జో రోజ్ రోజు బాప్ సంజాతే రేతే. ఎంత సహజమైన విషయాలు రోజు బాబా మనకి చెప్తూనే ఉన్నారు. ఇవి గీత మేబీ జోర్ ఇస్ బాత్ పర్ హే మన్ మన్ అభావ్ వర్షాతో మిలేగా హి సిర్ఫ్ ముజే యాద్ కరో తో పాప్ మీటే. వారసత్వం దొరుకుతుంది కేవలం నన్ను జ్ఞాపకం చేసుకోవడం వలన అని చెప్తున్నారు బాబా. గీతలో కూడా ఇదే ముఖ్యమైన విషయం ఉంది మన్ మన భవానిని, ఎందుకంటే దీని ద్వారానే పాపాలు తొలగుతాయి. బాప్ అవినాశి బ్లాటింగ్ పేపర్ అయినా బాప్ కైతే ముజే యాద్ కర్నేసి తుమ్ పవన్ బన్ జాతే ఫిర్ రావణ్ పతిత్ బనాతే తో ఏసే బాప్ కో యాద్ కర్నా చాహినా ఏసా భీ హోతా హై జో యాద్ నహీ కర్తే ఉన్కా క్యా హాల్ హోగా. బాబా చెప్తున్నారు అవినాశి బ్లాటింగ్ పేపర్ శివ్ బాబా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు పావనంగా అయిపోతున్నారు, మళ్ళీ రావణుడు వచ్చి మిమ్మల్ని పతితంగా తయారు చేసేస్తున్నాడు. మరి ఇంత శక్తి ఉన్న బాబాని జ్ఞాపకం చేయాలా లేదా, చేయాలా లేదా. ఇంత శక్తి ఉంది కదా మనల్ని ఎలాగంటే అలా మంత్రం వేసి పావనంగా చేసేస్తారు అనుకోకండి. మీ ప్రయత్నం మీరు చేస్తేనే నేను మిమ్మల్ని పావనంగా చేస్తాను అని చెప్తున్నారు బాబా. ఎవరైతే జ్ఞాపకం చేయరో వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. బాప్ సంజాతే బచ్చం ఓ సబ్ బాతే చోడుతో చోడుతో ఏ సిర్ఫ్ ఏక్ బాత్ కి దేహి అభిమాని బనో మామేకం యాద్ కరో బస్. మిగిలిన అన్ని విషయాలు పక్కన పెట్టండి. ఒక్క విషయం ముఖ్యమైనది గుర్తుంచుకోండి, ఆత్మాభిమానిగా కండి ఒక బాబాని జ్ఞాపకం చేయండి బస్. ఇయేతో జాంతి ఆత్మేక్ శరీర చోడు దూసరాలే ఆత్మహీ దుఃఖసుకు భోక్తే కబీబి ఏక్ దొక్కే దిల్ కో నహీ దుకానా చెయ్యే ఏక్ దుఃఖ సుఖ పోంచానా చెయ్యే తుమ్హారా దందా ఏహీ. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. దుఃఖము సుఖము అనుభవించేది ఆత్మే. ఒకరికొకరు సుఖము అందించాలి మీరు అని చెప్తున్నారు బాబా. మీ కర్తవ్యం ఏది బోతేజో ఏక్ దొక్క దుఃఖ దేతే రైతే ఏక్ దొక్కి దేహమే పసరైతే. కొంతమంది చాలా మంది ఒకరి దేహం పైన ఒకరు ఆకర్షితులు అవ్వడం ఒకరికొకరు దుఃఖం ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. ఇది చాలా చెడ్డ పని. బ్రహ్మా బాబా అయితే డైరెక్ట్గా చెప్పారు
కంపు కొట్టేస్తుంది నా దగ్గర రా కన్నీ అనే మరి అలాంటి పిల్లలు. సారా దీని ఏదొక యాద్ కర్తీరీతి రోజంతా ఒకరినొకరు దేహదారుల్ని గుర్తు చేస్తుంది. లౌకికంలో వాళ్ళ సంబంధికులు లేకపోతే లౌకికంలో అమ్మ నాన్న ఇంట్లో బాధ్యతలు వాళ్ళు గుర్తు రావడం కామన్. అదేమీ దానిలోని మనకి బాబా కన్నా మించిన ప్రేమ వెళ్ళిపోదు. అలా కాకుండా ఇంకొక అపరిచిత కొత్త వ్యక్తుల వైపు ఆకర్షణ వెళ్ళి జ్ఞాపకం వచ్చారంటే అది చాలా పెద్ద పాపం బాబా దృష్టి. మాయాభీతికి మాయ కూడా తీక్షణమైంది కదా. ఒకరినొకరు దేహదారుల్ని జ్ఞాపకం చేయడం అంటే అది చాలా చెడ్డ విషయం. బాబా నామ్నిహి లేతే ఇస్లే బాబాకైతే వచ్చే దేహి అభిమాని. బాబా పేరు చెప్పాలంటే బాబాకి తెలుసు ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారని, కానీ పేరు తీసుకొని చెప్పను. మీది మీరే తెలుసుకోండి. బచ్చే ఆత్మాభిమాని కండి, ఆత్మాభిమాని అయితే అలాంటి విషయాలే ఉండవు అని చెప్తున్నారు మామ. జ్ఞానంతో పడే అసహజే యాది ముష్కిల్ జ్ఞానమేజీ. బాబా స్మృతిలోనే ఇలాంటి కష్టం వస్తూ ఉంటుంది అంటున్నా మామ. ఏవో నాలెడ్జ్తో ఫిర్బి 15-20 వర్ష పడితే కితని సబ్జెక్ట్స్ అవుతాయి. ఏ నాలెడ్జ్తో పడే సహజే డ్రామా కొజాన్న ఏ కహాని మురళీ చలన బడి బాత్ నీ యాద్కి బహుత్ ముష్కిల్ అతే. అక్కడ నాలెడ్జ్ అంటే లౌకికంలో 15-20 సంవత్సరాలైనా చదువులు చదవాలి, ఎన్ని సబ్జెక్టులు చదవాలి. ఇక్కడ అదే లేదు, చాలా ఈజీ. మురళి అర్థం అవ్వడం చాలా ఈజీ కదా, మురళి చెప్పడం కూడా చాలా ఈజీగా చెప్పేయచ్చు, డ్రామాన్ని అర్థం చేసుకోవడం ఈజీ. అంత కష్టం అంతా వచ్చేది బాబా స్మృతి విషయంలో నేను చెప్తున్నాను. బాబా ఫిర్కేదైతే డ్రామా ఫిర్బి పురుషాత్ కర్తే రో బాప్ కో యాద్ కరో తో యోగ అగ్నిసే తుమ్మారే బాప్ బస్ మోంగి. అచ్చే అచ్చే బచ్చే ఇస్మే ఫెయిల్ హో జాతే. బాబా కూడా ఏమంటారు, డ్రామా మీరు చేసిన పురుషార్థం యోగం కుదరట్లేదంటే డ్రామా, అయినా కూడా పురుషార్థం చేస్తూ ఉండండి. బాబాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే ఈ యోగాగ్ని ద్వారా మీ పాపాలు భస్మం అవుతాయి. మంచి మంచి పిల్లలు కూడా ఈ విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. అచ్చా మీటే మీటే సిక్కిల్ అదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ బచ్చం కో నమస్తే. హమ్ రూహానీ బచ్చం కి రూహానీ బాప్ దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓ నమస్తే. ధారణకే ముఖ్యసా ఫస్ట్ పాయింట్, కభీ భీ కిసికి దిల్ కో దుఃఖీ నహీ కర్నా. ఎప్పుడు కూడా ఎవరి హృదయాన్ని దుఃఖీగా చేయకూడదు. సబ్కో సుఖ్ పోంచానా, అందరికీ సుఖము అందించాలి. ఏక్ బాప్ కి యాద్ మేరేనా ఔర్ సబ్కో యాద్ దిలానా. ఒక బాబా స్మృతిలో ఉండాలి, మరి అందరికీ స్మృతి కలిగించాలి. సెకండ్ పాయింట్, పాపం కా దాగ్ మిటానే కెలియే దేహి అభిమాని బన్ అవినాశి బ్లాటింగ్ పేపర్ బాప్ కో యాద్ కర్నా హై. ఐసీ మీటీ అవస్థ బనాని జో సబ్కా కళ్యాణ్ హోతా రహే. పాపాల యొక్క మచ్చలు తొలగించుకోవడం కోసం ఆత్మాభిమానిగా తయారై అవినాశి బ్లాటింగ్ పేపర్ అయినటువంటి శుభాబాను జ్ఞాపకం చేయాలి. పాపాల యొక్క మచ్చలు తొలగించుకోవడం కోసం ఆత్మాభిమాని అయి అవినాశి బ్లాటింగ్ పేపర్ శివబాబాను జ్ఞాపకం చేసుకోవాలి. ఐసీ మీటీ అవస్థ బనాని జో సబ్కా కళ్యాణ్ హోతారే. మన ద్వారా అందరి కళ్యాణం జరుగుతూ ఉండేలా అలాంటి మధురమైన అవస్థ తయారు చేసుకోవాలి. మన ద్వారా అందరి కళ్యాణం జరుగుతూ ఉన్నట్టు జరిగేలాగా మన అవస్థ మధురంగా తయారు చేసుకోవాలి. వరదాన్
अपने संयोग से निर्बल आत्माओं को वर्षे का अधिकारी बनाने वाले वरदानी मूर्त भव, तम सहयोगम द्वारा నిర్బల ఆత్మల్ని కూడా వారసత్వానికి అధికారిగా తయారు చేసేటటువంటి వరదాని మూర్తులుగా కండి. తమ సహయోగం ద్వారా నిర్బల ఆత్మలకు ఆత్మలను వారసత్వానికి అధికారిగా తయారు చేసేటటువంటి వరదాని మూర్తులుగా కండి. అప్ వరదాని మూర్తు ద్వారా సంకల్ప శక్తికి సేవా కర్ నిర్బల ఆత్మకు బాప్కి సమీప్ లావు. ఇప్పుడు వరదాని మూర్తి ద్వారా సంకల్ప శక్తిని ఉపయోగించి సేవ చేస్తూ, వరదాని మూర్తులు అంటే సంకల్పంతో సేవ చేయాలి, సంకల్ప శక్తితో సేవ చేసే నిర్బల ఆత్మలను బాబా సమీపంగా తీసుకునండి. मेजॉरिटी आत्माओं में शुभ इच्छा उत्पन्न हो रही कि आध्यात्मिक शक्ति जो कुछ कर सकती वो और कोई नहीं कर सकता. मेजॉरिटी आत्मा लो ये शुभ में इच्छा उत्पन्न बैठ प्रपंच आध्यात्मिक शक्ति ए कर्तव्य चेयलो अभी इंकेवरो लेकिन आध्यात्मिकता की ओर चलने के लिए अपने को हिम्मत ही नहीं समझते. कानी आध्यात्मिकता वेप नडवाली अंटे मैं नडवलेमु अनी साहसहीनुलगा अनुकुंटुन्नारु. उन्हें अपने शक्ति से हिम्मत की टांग दो तब बाप के समीप चलकर आएंगे. अटवंटी वारी के मेरो मी शक्ति अने मी शक्ति द्वारा मीलो उन्न शक्ति द्वारा साहसम अने कार्लु अंदिंचिनट्लयिते సాహసం కాలేక నడిచి రాలేకపోతున్నారు ఆధ్యాత్మికత వైపు. మీ శక్తితో సాహసం అనే కాళ్ళు అందించినట్లయితే వాళ్ళు బాబా సమీపానికి నడిచి వస్తారు. అప్పు వరదాని మూర్తి బన అప్పనే సయోగ శివుని వరసకి అధికారి బనవు. ఇప్పుడు వరదాని మూర్తిగా తయారై మీ సయోగం ద్వారా వాళ్లకు వారసత్వానికి అధికారిగా తయారు చేయండి. స్లోగన్ अपने परिवर्तन द्वारा संपर्क बोल और संबंध में सफलता प्राप्त करने वाले ये सफलता मूर्ति हैं. तम परिवर्तन द्वारा संपर्क माटलु मरियु संबंधमलो सफलता पोंदे वारे सफलता मूर्तुलु. अपने परिवर्तन द्वारा संपर्क बोल और संबंध में सफलता प्राप्त करने वाले ही सफलता मूर्ति हैं. तम परिवर्तन द्वारा संपर्क వాచ మరియు సంబంధంలో సఫలత పొందే వాళ్ళే సఫలతా మూర్తులు. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, శివ బాబా బ్లాటింగ్ పేపర్ ప్రతి ఒక్కరి పాపాలను పీల్చేవారు. మామూలు బ్లాటింగ్ పేపర్ ఏదైనా మరకలు పడితే ముఖ్యంగా సిరా మరకల్ని పీల్చేస్తుందని. అలాగా మనలో పాపాలు ఏవైతే పడి ఉన్నాయి, పాపాలు యొక్క మరకలు ఆత్మ పైన, అందులో కూడా ముఖ్యంగా ఈరోజు ఏం చెప్తున్నారు, దేహాభిమానం అనేటటువంటి మరక బ్లాటింగ్ పేపర్ శివ బాబాను జ్ఞాపకం చేయడం వల్లనే ఈ మచ్చలు తొలుగుతాయి, పీల్చబడతాయి, భస్మమవుతాయి. ఆత్మాభిమానిగా తయారవడం వలన మీ బుద్ధి దేహదారుల వైపు వెళ్లకుండా ఉంటుంది. ఒకవేళ దేహదారిలో ఒకరు జ్ఞాపకం చేసుకునేవారైతే అది చాలా తప్పు. మన జ్ఞాన మార్గంలోని బాబాకు బాబా చెప్తున్నారు అది దుఃఖం ఇచ్చే కర్తవ్యం. అందుకని అటువంటి కర్తవ్యం చేయకండి. గడిగడికి దేహదారుల్ని జ్ఞాపకం చేయడం, దేహదారుల వైపు ఆకర్షితులవడం, ఆత్మాభిమాని శ్రమ పడితే ఈ జబ్బు పోతుంది అని చెప్తున్నారు బాబా. ముఖం చూసుకోండి, ఇన్ని రోజుల నుండి జ్ఞానం వింటున్నాం అంటే ఏం మారేము అనేది. పాపాలు ఎన్ని, పుణ్యం ఎంత ఉంది బాబా కూడా చెప్పేయగలరు. శివ బాబాకైతే అంత తెలిసిపోతుంది, బ్రహ్మా బాబాకు కూడా పిల్లల వాతావరణాన్ని బట్టి ముఖాన్ని బట్టి తెలిసిపోతుంది అని చెప్తున్నారు బాబా. అందరికి ఇదే సందేశం ఇవ్వండి, పతిత పావండితో ఒక బాబాయి అతనిని జ్ఞాపకం చేయడం వల్లే పాపాలు భస్మం అవుతాయి. అతను స్వయంగా చెప్తున్నారు నన్నే జ్ఞాపకం చెయ్యండి. నేను గీతలో కూడా ఇదే చెప్పారు కానీ
కృష్ణుడి పేరు మార్చేయడం వలన అక్కడ అర్థం కాలేదు ఎవరిని జ్ఞాపకం చెయ్యాలి అని. ఆత్మ చిన్న బిందుపైనే పాపం పుణ్యం పడుతుంది, సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది ఆత్మే. అందుకే ఆత్మాభిమాని కండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు విషయం అంతా ఇదే బాబా చెప్పేది, వేరే విషయాలు నుండి అన్ని చేస్తూ అన్నిటిపైన బాధ్యత అనేది ఉంటూ ఒక లక్ష్యంతో మనం పని చేస్తూ కూడా లోపల నుండి మళ్ళీ ఆసక్తి ఎక్కడ ఉంది, ఇంకా ఏ విషయాలు యొక్క చింతన ఉంది, బాబాని జ్ఞాపకం చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, బాబాని జ్ఞాపకం చేయాలి, ఇదే పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. వరదానీమూర్తి సంకల్ప శక్తితో మీలో ఉన్న శక్తి ఇతరులకి అందించి సాహసం అనే కాళ్ళు వాళ్ళు కూడా బాబా వైపు వచ్చేలాగా మీరు చేయాలి. కోర్స్ చెప్తా మనం, కోర్స్ చెప్పినంత మాత్రాన వాళ్ళు రాలేదు, సాహసం లేదు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే చాలా శక్తి ఉండాలి. కోర్స్ చెప్పేదాంతో పాటు మనం ఏం చేయాలి, వాళ్ళకి యోగ దానం చేసి తీసుకుని రావాలి, రోజు ఆహ్వానించాలి. ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళు బాబా దగ్గర కొన్ని రోజులు అలవాటు పడిపోయారు అనుకోండి, ఇంకా మనం యోగదానం చేసే పని ఉండదు, వాళ్ళకి వాళ్ళని ఇంకా బాబా బిడ్డై నిలబడిపోతారు. ఇది వరదానిమూర్తి సేవ చేయడం అంటే. మహాదాని అంటే మనకు తెలిసిన జ్ఞానం ఇతరులకు, కానీ వరదాని అవడం ఇంకా దానికన్నా గొప్ప స్టేజ్. సంకల్పంతో వాళ్ళని తెచ్చి కూర్చోపెడుతూ ఉండాలి మనం, వాళ్ళ ఎనర్జీ నింపాలి, హిమ్మత్ అనే టాంగ్ కాళ్ళు ఇవ్వాలి అన్నారు బాబా. సంపర్కం వాచ సంబంధంలో మన పరివర్తన ద్వారా మనం సఫలత పొందడమే సఫలతామూర్తులు కాబట్టి, మన సంబంధంలో వచ్చే వాళ్ళు వాళ్ళందరూ మారితే మనకు సఫలత వస్తుంది అంటే కాదు, మన పరివర్తన ద్వారా మనం సఫలత పొందాం. అచ్చా ఓం. Mm-hmm.